Hey guys, welcome back. So this is part 2 of vlog. So I have a part 1 vlog. I will choose the link in the description. So the vlog is the most important. So hey guys, good morning. And it's day 2 in Shiridi. So just aimly normal dress up type. So ippudu actually nenu darshanam kabatti ippudu just normally inga meeda temples unnai so akkad visit chestam so akkad visit chesin tarvata inke em unto annedi continue chestanu so continue the vlog. Hey guys, day 1 I think we will spend the day. So day 2 I think nearby temples ki veldam anaithe fix ayyamu. So first I Baba Degino temples veldam anukunnam near. First I think Hanuman temple untundi. So Hanuman temple ki veldam and dan tarvata only ladies ko okati untundi and gents ko separate temple untundi. Akkada only separate vellali only akkada maatrame. Kani camera footages teyadu ala undadu kabatti. So then dan tarvata aithe meeku telusu Sai Baba ki and a sister anamata Lakshmi Bai garu so akkadaki vellam anamata ante tana house untundannamata so eppudu vellina kuda akkadikaithe veltam anamata so ee year inka koncham different ga ante inka koncham construction aithe chesaru anamata but house lopala unna like walls avanna untayi kada avaithe same unnai anamata kabatti koncham different ga aithe chesaru so adi chudam anaithe vachamu you can see here amma name anta pettaru anamata. And it was so nice to watch and so that ante manaku telustundi kada appatlo ela untundani but naakade chaala nachindi anamata inka meeta ekkadiki vellam aithe continue vlog lo aithe chusesandi. And ikkada enti ante manam teeskovali kada like gurtuga edo oka gift aithe teeskovalani అని ఇక్కడైతే మల్లికాకి లైక్ నేమ్స్ ఇప్పుడు ఒక ట్రెండ్ కదా సో మల్లికాకి ఇలా మంచి క్యూన్ మీద క్యూన్ షేప్
దాని మీద మల్లిక అనే నేమ్ అయితే రాపిస్తున్నాను. అంటే నాకు ఇష్టం అనమాట, షీ ఫీల్స్ లైక్ క్యూన్ అనమాట. అంటే ఎవ్రీ గర్ల్ ఫీల్స్ లైక్ క్యూన్ కదా, సో అట్లా మంచిగా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము అనమాట మల్లిక అది. అండ్ ఈసారి అయితే లైక్ ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు బికాస్ అంత టైం లేకుండే కాబట్టి. అండ్ నాకు నేనైతే ఏం తీసుకోలేదు పర్సనలీ బికాస్ లైక్ అంత రిక్వైర్డ్ అనిపించలేదు బికాస్ ఆల్రెడీ నాకు ఉన్నాయి అనిపించింది, ఇంకెందుకులే అనుకున్నాం. బట్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాం బట్ ఇంకా తీసుకోలేదు టైం లేదని. అండ్ ఇంకొన్ని అయితే కావాల్సిన వాళ్ళకైతే కొన్ని గిఫ్ట్స్ అయితే అలాంటివి అయితే తీసుకున్నాం అన్నమాట. సో మల్లికాకైతే ఈ గిఫ్ట్ నచ్చుతుంది అని అనుకుని తీసుకున్నాను అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో. అండ్ ఆ ఆర్ట్ కూడా చాలా నచ్చింది అనమాట నాకు. అండ్ యాక్చువల్లీ ఆ కాస్ట్ అయితే విచ్ ఇస్ లైక్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. అండ్ ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ పేజెస్ లేకపోతే ఆన్లైన్లో తీసుకోమంటే ఇంక ఎక్కువ కాస్ట్ అవుతుంది, బట్ ఇట్ కాస్టెడ్ ఫ్రెండ్లీ బడ్జెట్. సో అట్లా అయితే మంచి టెంపుల్స్కి అయితే వెళ్ళాం, నియర్ బై టెంపుల్స్కి అయితే ఫస్ట్. సో దాని తర్వాత అయితే ఉపాసన బాబా దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఇట్స్ జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట షిరిడి నుంచి. సో కానీ దారి మధ్యలో ఇది చూసామన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ రే ట్రీ అనమాట. ఇలాంటి ట్రీ ఎక్కడ ఉండదు అంట, మాకైతే ఇదే చెప్పారనమాట లైక్ ఎక్కడ ఉండదు ఇలాంటి ట్రీ అండి. అండ్ ఇట్స్ ఎ విషింగ్ ట్రీ ఆల్సో, కల్పవృక్షం అంటారు. సో ఇట్స్ ఎ విషింగ్ ట్రీ అంటే లైక్ ఏం కోరుకున్నా జరుగుతుంది అని అంటున్నారు. సో మేమైతే లైక్ కోరుకున్నాము బట్ ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. బట్ మాకైతే ఇది చెప్పారన్నమాట లైక్ ఇట్స్ ఎ విషింగ్ ట్రీ అండ్ ఇట్స్ ఎ రేట్ ట్రీ అని. నీ ముఖం కూడా వేయించాను టాప్ టు బాటమ్. ఆ తీసినా వీడియో తీరిక చదువుకో చెప్పాను కదా ఉపాసని బాబా దగ్గరికి అయితే వస్తున్నామని. సో నా చేతిలో చూస్తారు కదా కొబ్బరికాయ, దాన్ని ఎందుకంటే అది ఎందుకు ఉందన్నమాట నా చేతిలో అంటే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ఏంటిది అంటే ఇక్కడ ఒక చెట్టు దగ్గర వినాయకుడు అయినంత ఆయననే అక్కడ వెలిసాడనమాట. సో అక్కడికి వెళ్ళి మనం అట్లా ఒక కొబ్బరికాయ తోటి తాడు కట్టి పెడితే అంటే మనం ఏమైనా అనుకున్నామంటే పక్క తీరుతాయి అనమాట. అది స్పెషల్ అనమాట ఇక్కడ. అండ్ ఆల్సో ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ పీస్గానే ఉంటుంది అనమాట. అసలు ఫుటేజెస్ కూడా ఉండవు అలా, బట్ నేనే అంటే లైక్ దొంగలాగా తీసాను అనమాట ఫుటేజెస్. అప్పటికి తీయొద్దు అనుకున్నాం, అంటే చాలా షైగా ఫీల్ అయ్యాం తీయడానికి కూడా. బట్ ఏదో ట్రై చేసాను డే చేసి. ఎందుకు అంటే ఇక్కడ బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఉంటారనమాట, అంటే మ్యారేజ్ కాని వాళ్ళు. ఇక్కడ ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉంటారు, టోటల్గా వాళ్ళ లైఫ్ మొత్తం దేవుడి కోసమే అని. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే వినాయకుడు అనమాట, చెట్టు దగ్గర వెలిసారు. సో ఇక్కడ బ్రహ్మకుమారి వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఓన్లీ పీసే ఉంటుంది అనమాట, అసలు డిస్టర్బ్ ఏం చేయొద్దు. సో వాళ్ళ లైఫ్ మొత్తం అట్లా ఓన్లీ గాడ్ కని ఉన్నారనమాట. సో ఇట్ వాస్ నైస్. ఏ
చేయాల్సిన పనులను సో అట్లా అయితే మంచిగా అన్ని టెంపుల్స్ విజిట్ అయితే చేస్తామన్నమాట. సో దాని తర్వాత అయితే లంచ్ టైంకి అయితే ప్రసాద లయన్ ఉంటుంది అన్నమాట షిరిడీలో, అదందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఫ్రీ భోజనం అన్నమాట. సో షిరిడీలో ఎంత హోటల్స్ ఉన్నా కూడా వి ప్రిఫర్ ఓన్లీ దిస్ అన్నమాట, అంటే ఫుడ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అని అయితే ఇక్కడికి వస్తామన్నమాట. సో అట్లా ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఇక్కడనే అయితే మేమైతే లంచ్ చేస్తాం, లైక్ టిఫిన్స్ ఎక్కడ చేసినా కూడా టిఫిన్స్ బయట చేస్తాం, బట్ ఓన్లీ లంచ్ అయితే ఇక్కడనే చేస్తాం అన్నమాట. సో నేనైతే ఓన్లీ దాల్ ఇంకా రైస్ మాత్రమే వేసుకున్నాను అన్నమాట, బికాజ్ లైక్ అంటే ఎక్కువ ఫుడ్ కూడా వేసుకున్నాను అనుకో నేను తినలేను, ఆ విషయం నాకు కూడా తెలుసు, మళ్ళీ వేస్ట్ చేయవద్దు అని వేస్ట్ అవ్వద్దు అని నేనైతే అదే వేసుకున్నాను. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ ఏంటి అంటే వాటర్ పడలేదు అనమాట. సో వాటర్ పడలేని వల్ల టోటల్ త్రోత్ ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది. సో ఎక్కువ ఫుడ్ ఏం తినలేదు అనమాట ఆ రోజంతా. డిఫరెంట్గా నేను ఉండే త్రోత్ అంటే లైక్ ఫీవరిష్గా కూడా ఉండే. సో ఎక్కువ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయలేదు. అండ్ ఇదైతే ప్రసాదాలయం బయట అనమాట టోటల్ ఇది. సో 1 అవర్ అట్లా స్పెండ్ చేసాం అనమాట, లైక్ అంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ట్రైన్కి చాలా టైం ఉండే. సో 1 అవర్ అయితే ఇక్కడైతే స్పెండ్ చేస్తాము కూల్గా ఉంది కదా అని. అండ్ ఇట్ వాజ్ లైక్ పీస్ ఆల్సో. చాలామంది ఇక్కడికే వస్తారు నాకు తెలిసి. అండ్ ఇఫ్ ఇంకొకరికైనా ఇన్ కేసు ఒకరికైనా తెలియకపోతే మీరు రావచ్చు. అండ్ ఇట్స్ ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. సో హే గైస్, సో ఫైనలీ ఇయర్, సో ఇప్పుడే ఐ మీన్ చెక్అవుట్ అయితే అయిపోయాను. సో జస్ట్ ఇక్కడ హాల్లో అలా వచ్చినాను. సో యాక్చువల్లీ ఇంకా ట్రైన్కి చాలా టైం ఉన్నాడు. సో ఆ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు ఇంకా తెలియదు. సో కంటిన్యూ ఇంట్లో. ప్రసాదాలయం నుంచి వచ్చేసిన తర్వాత రూమ్ అయితే ఆల్రెడీ చెక్అవుట్ అయితే అయిపోయామన్నమాట. సో అదే ముందు క్లిప్పింగ్స్లో చెప్పాను, వాయిస్ కొంచెం క్లియర్గా లేదు బికాజ్ లైక్ వాళ్ళు ఏదో హిందీ సీరియల్ పెట్టుకున్నారు, వాళ్ళని మనం వెళ్ళి టీవీ ఆఫ్ చేయండి అని చెప్పలేం కదా. సో అందుకని ఏదో రికార్డ్ చేశాను. సో అదే చెప్పాను అన్నమాట చెక్అవుట్ అయ్యామని. సో దాని తర్వాత అయితే నాగల్సోల్కి వెళ్తున్నాం బికాజ్ రైల్వే స్టేషన్ నాగల్సోల్లోనే ఉంటుంది, ఎందుకంటే మనకి డైరెక్ట్గా షిరిడికి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాము. సో అందుకు షిరిడి నుంచి నాగల్సోల్కి అయితే 1 అవర్ జర్నీ అనమాట. సో మేమైతే ముందే స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళాలి అంటే లైక్ అంటే ట్రావెల్ చేయాలంటే మనకి ఇలా సపరేట్గా ట్యాక్సీస్ లాంటివి ఉంటాయి అన్నమాట, అండ్ విచ్ కాస్ట్ అంటే కొంచెం ఎక్కువనే కాస్ట్ ఉంటాయి, బట్ మనం మాట్లాడుకునే బట్టి ఉంటుంది. సో అట్లా అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట షిరిడి నుంచి నాగల్సోల్కి. సో ఫైనల్ లైక్
అనమాట సో ఇక్కడ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్కి సో డైరెక్ట్ హోమ్ వెళ్తున్నాము సో ఇప్పుడు ఫుల్ స్టేషన్ కాలి 25. సో అలా నైట్ అంతా నిద్ర అయితే లేదనమాట అసలు బికాస్ డిస్టర్బెన్స్ ఉండే అనమాట కొంచెం సో అట్లా నిద్ర అయితే పోలేదు అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే సికింద్రాబాద్లో స్టేషన్ లాస్ట్ స్టేషన్ అనమాట కానీ అదేమో చాలా అంటే కొంచెం డీలే అయిందనమాట అదొక విసుగొచ్చింది టోటల్ అయితే మా జర్నీ అట్లా అట్లా అయింది బట్ ఓకే హ్యాపీ అయితే ఉండే లైక్ బాబా దగ్గరికి వెళ్ళామని బట్ చాలా హెల్త్ నుంచి అయితే ఇంకా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది బట్ టోటల్గా అయితే డిఫరెంట్గా ఉండే ఈ జర్నీ అయితే బట్ ఎనీవేస్ హ్యాపీ అయితే అనిపించింది అనమాట సో దీస్ వాజ్ మై ట్రిప్ వ్లాగ్ సో లాస్ట్కి అయితే హ్యాపీగా అయితే ఇంటికి అయితే వెళ్ళాను